విదేశాల నుండి స్వగ్రామాలకు వస్తున్న వారిని గుర్తించి వారి చేతులపై హోమ్ క్వారంటైన్ ముద్ర వేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. కరోనా విస్తృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం విదేశాల నుండి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉంటుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బైరి అజయ్ కుమార్ చైనా నుండి తన స్వగ్రామానికి విచ్చేశాడు. వెంటనే అధికారులు అతనికి హోమ్ క్వారంటైన్ ముద్ర వేశారు. 14 రోజుల పాటు ఇల్లు దాటి బయటికి రావద్దని సూచన చేశారు. ఇదిలా ఉండగా ముస్తాబాద్లో హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 1 మార్చి నుండి ఇప్పటి వరకు విదేశాల్లో ఉంటున్న 94 మంది మండలంలోని వివిధ గ్రామాలకు చేరుకోగా దుబాయ్లో ఉంటూ తన స్వగ్రామమైన ఆవునూరు విచ్చేసిన నక్కదాసరి రాజు, నక్కదాసరి రమేష్ హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటికి రావడంతో వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. తారాబాయ్, పిఏసి బంగార, హెల్త్ సూపర్వైజరు. నేను ఈ కరోనా వైరస్లో ఆశా నోడల్గా పనిచేస్తున్నా. ఈ కమిటీ మాకు సభ్యులు 6 ఉంటారండి. ఈరోజు మేము కొత్త పెళ్ళికి వచ్చినాము సార్. బైరి అజయ్, తండ్రి పేరు భిక్షపతి సార్. ఆయన చైనా నుండి ఢిల్లీకి 29 2 వచ్చారు. 18 ఢిల్లీలోనే ఉన్నారు. మళ్ళా బొంబాయికి 18 3 వచ్చారు. హైదరాబాద్కు చేరుకున్నాడు. 23 మధ్యాహ్నం బొంబాయిలో ఎయిర్పోర్ట్లో కూడా టెస్టులు చేసిండ్రు సార్. హైదరాబాద్కు 23 వచ్చింది సార్. నిన్న నైటు ఈ కొత్త పెళ్ళికి వచ్చారు సార్. ఈరోజు మేము నిన్న నైట్ తెలియగానే ఈరోజు ఇతని దగ్గరకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకొని అతనికి చెప్పవలసిన చెప్పి అతన్ని చేతి మీద స్టాంప్ వేసినాము. 14 వరకు ఇంటనే ఉండమని చెప్పినాము. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండమని చెప్పినాము. బయటకు వెళ్ళొద్దని చెప్పినాము సార్. ఈరోజు నుంచి కూడా ఈ మన కొత్తపల్లి విలేజ్లో కానీ అన్ని మన భీమదేవరపల్లి మండలంలో ఆశాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సార్. నా పేరు అజయ్. నేను 29 చైనా నుంచి ఇండియాకి వచ్చినా. 29 ఢిల్లీకి వచ్చినా. ఢిల్లీ నుంచి ముంబైకి 19 వచ్చేసి చెకప్ చేయించుకొని వచ్చేసిన. ఢిల్లీ నుంచి చైనా నుంచి శ్రీలంక కొలంబోకి వచ్చిన. కొలంబో నుంచి ఢిల్లీకి వచ్చేసి, ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చి, ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చేసి చెకప్ చేసినట్లనే చెకప్ ఉంది. 7 ఎయిర్పోర్ట్స్ ఉంది. టోటల్గా 7 ఎయిర్పోర్ట్స్ చెకప్ జరిగింది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని అందరి ప్రజలు కూడా అత్యంత ఆందోళన చెందుతున్న అంశం కరోనా వైరస్ అంశం. ఇది మన భారతదేశంలో పుట్టినది కాదు. మన భారతదేశంలోకి ఎవరైతే విదేశాల నుంచి మన దేశంకి వస్తున్నారో వాళ్ళ ద్వారానే మన ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. దీన్ని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం మరియు అధికారులు గత 10 వాళ్ళ ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వారి దగ్గరికి వెళ్ళి వారిని హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా, 31 వరకు ఉండాల్సిందిగా ప్రభుత్వం మరియు మండల కమిటీ మరియు గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా ఆదేశించడం అనేది. దాదాపుగా మన మండలంలో 1 నుంచి ఇప్పటి వరకు 94 మన మండలానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఆవునూరు విలేజ్లో నక్కదాసరి రమేష్ మరియు నక్కదాసరి రాజు అనే వారు కూడా వాళ్ళు దుబాయ్ నుంచి వెళ్ళి ఆవునూరు గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళకి కూడా మన మండల కమిటీ మరియు గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా వెళ్ళి వాళ్ళకి నోట్స్లు ఇచ్చి మరీ
మరియు వాళ్ళకి హోమ్ క్వారంటైన్లో మీరు ఉన్నారు, మీరు ఎవరికి ఫంక్షన్లకు కానీ లేక ఎవరిని కానీ కలవకూడదు అని వారికి చెప్పడం జరిగింది. వారు ఈరోజు మేము వెళ్ళి మా పంచాయత్ సెక్రటరీ బాలకృష్ణ గారు వెళ్ళి చూడగా అతను ఆ సమయంలో ఆ ఇద్దరు కూడా వాళ్ళు లేరు, ఇంట్లో వాళ్ళని అడగ వాళ్ళు బయటికి వెళ్ళారని చెప్పారు. మేము ఇంత పకడ్బందీగా చర్యలు చేస్తున్నా కూడా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ప్రభుత్వ మాటలు కానీ ఇటు అధికారుల మాటలు కానీ వినకుండా ఇది వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది వాళ్ళకు తెలిసి కూడా నిర్లక్ష్యంగా వివరించినందుకు వాళ్ళిద్దరి పైన పంచాయత్ సెక్రటరీ ఆవునూరు బాలకృష్ణ గారి ఫిర్యాదు మేరకు ఈరోజు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ కరోనా అంశం అనేది అన్నీ చాలా సీరియస్గా ఉంది. అంత గతంలో ఇటలీలో కానీ స్పెయిన్లో కానీ వాళ్ళు గత 2 వారాల కింద వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు, వాళ్ళు చాలా నెగ్లిజెన్స్ చేశారు. మనం స్టేజ్ 2లో ఉన్నాము, ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకొని అందరి సహకరించాలి. ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా బయట తిరిగినా కానీ చేసినా కానీ మాకు సమాచారం అందియాలి. అదేవిధంగా నిన్న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు 45 జీవో మరియు 46 జీవో ప్రకారం ఎవరైతే మీకు నిత్యావసర వస్తువులు కానీ అవసరం ఉంటే ఆ కుటుంబంలో ఒక యజమాని మాత్రం వెళ్ళి తీసుకోవాలి. అదేవిధంగా 5 కన్నా ఎక్కువ మంది కూడా ఎప్పుడు కూడా గుంపులుగా కానీ రోడ్ల మీద కానీ అవ్వకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా అరికట్టాలని, బాధితగా పౌరులుగా మెలగాలని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నాను.